అందరికీ నమస్కారం, నేను మీ నాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 22 ఏప్రిల్ 2023 అండి. 22 ఏప్రిల్ 2023 సురోజ్ శనివారం అనమాట. సురోజ్ ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్లో కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. సో ఇక అలాగే ఈరోజు మొదటి జామ చూసుకున్నట్లయితే ఉదయం 6:30 నుంచి ఉదయం 8:30 వరకు ఈ జామ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర నెమలి పింగళ రంగులు అండి. సో ఎర్ర నెమలి పింగళ రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎర్ర నెమలి పింగళ రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని ఎర్ర నెమలి పింగళాలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓటమి పాలాడేటువంటి రంగులు అనమాట ఇవి. కోడి రంగులు, కోడి కాకులు, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడి కాకి డేగలు అండి. సో ఇవి ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాము మొత్తంలో. మళ్ళీ చూడండి క్లియర్గా, కోడి రంగులు, కోడి కాకులు, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, అలాగే కోడి కాకి డేగలు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో ఇప్పుడు గల గెలిచే రంగులు అనేవి లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా మీ యొక్క కోడి రంగు అనేది క్లియర్గా తెలుసుకొని ఏ రంగుకు వస్తుంది అనేది మీరు క్లియర్గా ఐడెంటిఫై చేసి మాత్రమే మీరు వంతులు వేసుకోవాలి. సో దయచేసి మీరు 1-10 సార్లు ఆలోచించి మీరైతే వంతులు వేసుకోండి. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:30 నుంచి ఉదయం 10:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించడటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగ రంగులు అండి. కోడి డేగ రంగులను ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి డేగ రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని కోడి డేగలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు కోడి ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, పండు డేగలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, పండు డేగలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఇప్పుడు కూడా గెలిచే రంగులు అనేవి లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి. కంపల్సరిగా ఈ గెలిచే రంగుల్ని మీరు ఓటమి పాలయ్యేటటువంటి రంగుల మీద వేసుకోవాలి. గెలిచే రంగులు వేసుకున్నా పెద్ద ఉపయోగం ఉండదు. కంపల్సరిగా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే వేసుకోవాలండి. గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల్లో ఏ రంగు మీదైనా సరే మనం కట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, సేతువాలు, నల్లకట్ట అబ్రాసులు, కాకినెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు అనమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ కాకులు, సేతువాలు, నల్లకట్ట అబ్రాసులు, కాకినెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలండి. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా డేగలు అనేవి గెలవటానికి ఎక్కువగా అవకాశం ఉంది ఈ జామ్ మొత్తం కూడా. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11:10 నుంచి 1:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకినెమల రంగులు అండి. సో కాకినెమల రంగులకి, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో ఈ కాకినెమల రంగుల్లో డేగ చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదండి. కోడి చూపు కానీ, డేగ చూపు కానీ లేని కాకినెమలని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే నల్లకట్ట అబ్రాసులు,
శుద్ధ నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నెమలి అబరాసులు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో ఇప్పుడు కూడా గెలిచే రంగులు అనేవి లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, నలక టబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నెమలి అబ్రాసులు అండి. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్లో ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే, సో ఈ ఓటమి పోరాడేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసుకోవచ్చు, ఈ ఓడిపోయే రంగులు శుద్ధ డేగలు, పండు డేగలు, కోడి రసంగులు, రసంగి డేగలు, ఎర్ర పింగళాలు, ఎర్రబుట్ల సేత్వాలు అండి. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే, శుద్ధ డేగలు, పండు డేగలు, కోడి రసంగులు, రసంగి డేగలు, ఎర్ర పింగళాలు, ఎర్రబుట్ల సేత్వాలు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది, నెమళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుందండి. సో ఖచ్చితంగా మీరు కంపల్సరిగా గెలుపులో ఉన్నటువంటి రంగులను మాత్రమే మీరు ఓటమిలో ఉన్నటువంటి రంగుల మీద వేసుకోవాలి. మీ యొక్క కోడ్ వచ్చేసరికి గెలుపులో ఉండాలండి. అలాగే మీ ఎదురుగా ఉన్నటువంటి ఆపోజిట్ కోడ్ చూసుకున్నట్లయితే ఓటమిలో ఉన్నట్టుగా చూసుకోండి. గెలిచే రంగుల్ని గెలిచే మీద, లేకపోతే ఓడిపోయే రంగుల మీదే ఓడిపోయే రంగులు వేసుకున్నా పెద్ద ఉపయోగం అనేది ఉండదు. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే, మధ్యాహ్నం 1:20 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళ రంగులు అండి. సో కోడి పింగళ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని వంతుల్లోనూ చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి పింగళ రంగుల్లో డేగ చూపు కానీ అలాగే నెమలి చూపు కానీ లేకుండా చూసుకోవాలి. సో ఈ కోడి పింగళ రంగుల్లో డేగ చూపు కానీ నెమలి చూపు కానీ లేకుండా ఉండేటట్టు చూసుకుంటే చాలా బాగుంటుందండి. డేగ చూపు లేని, నెమలి చూపు లేని కోడి పింగళాలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే, కోడి కక్కెరలు, కోడి పోలాలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకులు, కాకి పోలాలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి కక్కెరలు, కోడి పోలాలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకులు, కాకి పోలాలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే, ఓడిపోయే రంగులు ఇక్కడ మీరు రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, ఇటువైపు ఉంటాయి. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయండి. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నల్లకట్ట రసంగులు, రసంగి డేగలు అనమాట. సో ఇవి ఓటమి పోరాడేటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నల్లకట్టు రసంగులు, రసంగి డేగలు అండి. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుంది. సో దయచేసి మీరు కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళనే మీరు ఎక్కువగా ఉపయోగించుకోండి జామ్ మొత్తం కూడా. అలాగే చివరిగా ఐదో జామ్ చూసుకున్నట్లయితే, సాయంత్రం 4:00 నుంచి రాత్రి 6:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్లటి డేగలు అనమాట. నలుపు మించినటువంటి డేగల్నే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. డేగ చూపు ఉండాలి లైట్గా, అలాగే కాకి కట్టు కాకిలో డేగ చూపు ఉండాలన్నమాట, దాన్ని నలుపు చూపు డేగ అంటారు. సో దాన్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. సో ఈ నల్లటి డేగలో తెలుపేకలు అనేవి ఎక్కడా కూడా ఉండకూడదండి, అంటే కోడి చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. కోడి చూపు లేని నల్లటి డేగలను మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓన్లీ చూపులకి గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు కాకి డేగలు, నల్లబొట్ల సేతువాలు, చింతపండు డేగలు, శుద్ధ కాకులు, పండు డేగలు, పసింగల కాకులు, నల్లకట్టు రసంగలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఇక్కడ మీరు క్లియర్గా ఎప్పుడూ కూడా గెలిచే రంగులు అనేవి లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కాకి డేగలు, నల్లబొట్ల సేతువాలు, చింతపండు డేగలు, శుద్ధ కాకులు, పండు డేగలు, పసింగల కాకులు, నల్లకట్టు రసంగులు అనమాట. సో ఇవి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు, చూపులకు మాత్రమే గెలుస్తాయన్నమాట ఇవి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు క్లియర్గా, ఓడిపోయేటువంటి రంగులు తెల్ల నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, నెమలి పర్లాలు, శుద్ధ నెమళ్ళు, కోడి అబ్రాసులు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి జామ్లో. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, తెల్ల నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, నెమలి పర్లాలు, శుద్ధ నెమళ్ళు, కోడి అబ్రాసులు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్ మొత్తం కూడా కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి.
అలాగే ఇప్పుడు రాత్రిపూట గెలిచే రంగులు చూద్దామండి. సో కొంతమంది నాకు కాల్ చేసి, బ్రదర్ ఉదయం పూట గెలిచే రంగులే మళ్ళీ సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతాయని అడుగుతున్నారండి. సో ఇది చాలా వరకు రాంగ్ అనమాట. ఉదయం రంగులే ఉంటాయండి, పగటిపూట రంగులు పగటిపూట రంగులే ఉంటాయి, రాత్రిపూట రంగులు రాత్రిపూట రంగులే ఉంటాయన్నమాట. సో ఎవరైనా ఉదయం పూట రంగులు రాత్రిపూట మళ్ళీ నడుస్తాయన్నా కూడా అది చాలా వరకు అబద్ధమే. సో దయచేసి ఇలాంటి అపోహలు అయితే ఎవరు పెట్టుకోవద్దండి. సో ఇప్పుడు ఆ రోజు జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి 9 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రనెముల రంగులండి. సో ఎర్రనెముల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులకు గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, ఎర్రపోర నెమళ్ళు, నెమలి పింగళాలు, ఎర్ర పూలాలన్నమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు, శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కోడి కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా వాటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే 7వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 నుంచి రాత్రి 11 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలండి. సో శుద్ధ డేగ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచిన రంగులు పండు డేగలు, కోడి డేగలు, కోడి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, చింతపండు కాకులు, నల్లబొట్ల సేతువాలు, కాకి పోలాలు, కాకి పింగళాలు అనమాట. సో అన్నీ కూడా వాటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే చివరిగా 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 నుంచి రాత్రి 1 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడికాకి రంగులు అండి. సో కోడికాకి రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులకు గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచినటువంటి రంగులు శుద్ధ కాకులు, నలకట్ అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి కాకి నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచినటువంటి రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్రపొట్ల సేతువాలు, పండు డేగలు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే ఉత్తర దిక్కు అనమాట. సో మీ యొక్క కోళ్ళనే ఉత్తర దిక్కు నుంచి దక్షిణం వైపుగా మీ యొక్క కోళ్ళను వదులుకోవాలండి. దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా వదులుకోకూడదు. ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కుగా మీ యొక్క కోళ్ళను వదులుకున్నట్లయితే సో మంచి ఫలితాలు అనేవి మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే కృతికా నక్షత్రం నడుస్తూ ఉంటుందండి. సో ఈ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తుంటుంది. సో ఈ నక్షత్రంలో గెలిచే మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే పిచ్చుకమన్న గౌడి మీద నెమలి, ఎర్రపొడ కూడి, పింగళాని రంగులు తొడిపోతాయండి. ఎర్రకాకి మీద నల్లకాకి అనే రంగు అయితే నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతుంది. సో కృతికా నక్షత్రం అనేది ఈరోజు మొత్తం కూడా పనిచేస్తుంటుంది. సో దయచేసి మీరు నక్షత్రాలనే జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. అలాగే ఈరోజు కూడా మ్యాక్సిమం కొత్త ఏక అనేది నడుస్తూ ఉంటుందండి. అలాగే కొత్త ఏక ఉన్నటువంటి పెట్టమారులకి ప్రత్యేకంగా ఈరోజు మంచి అవకాశాలు ఉంటాయన్నమాట. కొత్త ఏక ఉన్నటువంటి పెట్టమారులను మీరు ఎక్కువగా ఉపయోగించుకోండి. సో ఈరోజు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది మీకు.